రైతులకు అండగా కల్లాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జగదేపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామంలోని కల్లాల వద్ద కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వడ్లకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటూ ధర్నాలు చేయటం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పీఎల్సీఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి, మహేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు రజేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రామ్ రెడ్డి నాయకులు పలువురు పాల్గొన్నారు. ఖరాబ్ కాకుండా మంచిగా ఉన్నప్పుడే ప్రభుత్వం తీసుకొని వాళ్లకు పేమెంట్ చేస్తే రైతు సంతోషంగా ఉంటుంది. మరి వీళ్ళిద్దరు కూడా రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు నిప్పం పెట్టుకొని రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నిన్న పిలిపించారు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు గాని నాయకులు గాని కల్లాల దగ్గరికి పోయి అక్కడ ఉన్న రైతు సాధక బాధలు తెలుసుకొని వాళ్ళకు నష్టం కలగకుండా, ఎందుకంటే ఇంతకు ముందే రైతు ఇక్కడ చెప్తున్నారు పోయినసారి ఒక కిలో మన్ను అని, ఒక కిలో సంచి అని, ఇంకో 4 కిలో రైస్ మిల్ పోయినాక కూడా కట్ చేసిరట మాయిశ్చర్ అని. ఈ విధంగా 40 కిలోల సంచులకు తేమ వచ్చిందని 4 కిలోలు కట్ చేసిరట. 40 కిలోల సంచిల్నే 6 కిలోలు కట్ చేస్తే మనకు 15%, 20% వాళ్ళకు రైతు అక్కడనే నష్టపోయాడు. ఈ విధంగా రైతు నష్టపోవద్దు, ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి 6 నెలలు కష్టపడి ఆయన పండించిన పంటకు ధర గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నాడు. కానీ వేరే ఆయన డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ వాళ్ళది బాధ్యత రైతు నష్టపోకుండా ఆయన కళ్ళంకు తీసుకురాగానే తొందర తీసుకొని పోయి ఆయనకు తొందరకు పైసలు వచ్చే విధంగా చేయాలి. మరి ఇక్కడ కేసీఆర్ గారు చూస్తున్నారు, ఎవరన్నా ఎక్కడైనా మనం చూసినామా ప్రభుత్వంలో ఉండి ఆయన ధారణ చేసుడు. అదే సరే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటలేదంటే నువ్వు పోయి ఢిల్లీలో ధారణ చేయి. నీ దగ్గర ధారణా చౌక్ వద్దనే ఇన్ని రోజులు ధారణా చౌకే తీసేయాలనే ఆలోచనతో ఉండి మరే అదే ధారణా చౌక్ పోయి ఇవ్వాలని నువ్వు ధారణ చేసుడు పద్ధతి కాదు. నీకు అధికారం అప్పచెప్పారు, అధికారం అప్పచెప్పినప్పుడు ఇక్కడ మా సర్పంచ్ సాబ్ ఉన్నాడు, ఆయన మంచి అయినా చెడైనా ఆ సర్పంచ్ గారే ఇక్కడ చెయ్యాలి. మరి ఆయన్నే నేనేం చేత కాదు నేను పోయి ధారణ చేస్తా అంటే ఎట్లా? అందుకోమే కేసీఆర్ గారు కోరేది ఏంటంటే ఇక్కడ నువ్వు అందరికీ ముఖ్యమంత్రి కావచ్చు కానీ మా గజ్వేల్ వాళ్ళకి ఎమ్మెల్యే.